కామారెడ్డి జిల్లా బీబీపేట కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న మొరం ట్రాక్టర్లను మండల తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ పట్టుకున్నారు. కొంతకాలంగా ట్రాక్టర్ల ద్వారా మొరం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ కూటా ఉట్టిన సంఘటనా స్థలానికి చేరుకుని 3 ట్రాక్టర్లను 1 జేసీబీని పట్టుకుని పోలీస్ కస్టడీలో ఉంచారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ అక్రమంగా ఇసుకను తరలిస్తే ఎంతటి వారినైనా సరే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే వారిపై పెనాల్టీలు మరియు క్రిమినల్ కేసులు వేస్తామని హెచ్చరించారు. అవసరమైతే వెహికల్ ఇన్స్పెక్టర్ ద్వారా వాహనాన్ని స్వీచ్ చేసి క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తామని అన్నారు. ఇలాంటి అక్రమ రవాణాను పట్టుకోవడానికి ప్రజలు కూడా సహకరించాలని, ప్రజల సొత్తును వ్యాపారంగా చేసే వారిపై చర్యలు తప్పవన్నారు. బీబీపేట గ్రామంలో 3 ట్రాక్టర్లు 1 జేసీబీ ద్వారా తరలించే టైంలో 3 ట్రాక్టర్లను ప్లస్ జేసీబీ అన్నీ కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము, పట్టు తీసుకో. ఇవే కాకుండా బీబీపేట మండలంలో కానీ ఎక్కడనైనా మూలం అనేది అక్రమంగా తరలించడము, అక్రమంగా వినియోగం చేస్తే దాని మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరైనా కానీ దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. చాలా నేరం, ఇది చట్టరీత్యా నేరము. అది అక్రమంగా రవాణా చేస్తే మాత్రం ఇంతటి పెద్దవాళ్ళనైనా ఉపేక్షించేది లేదు. తప్పకుండా ఆ ట్రాక్టర్లు కానీ ఆ జేసీబీలు కానీ అవన్నీ సీజ్ చేసేసి ఒకసారి పెనాల్టీ ఇస్తాము, రెండోసారి పెనాల్టీ కూడా ఉండదు. డైరెక్ట్ ఆర్టీఏ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తాము. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేపించి కఠినమైన చర్యలు తీసుకునే ప్రయత్నం మేము చేస్తాం. ఇది దయచేసి బీబీపేట ప్రజలు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ చేసుకొని ఈ అక్రమ రవాణాను మానుకోవాలని నేను సిన్సియర్గా కోరుతున్నా. మానుకొని ఏడల కఠినమైన చర్యలు ఉంటాయి అని నేను మళ్ళీ ఒకసారి ఇలాంటి అక్రమమైన మైనింగ్ను ప్రజలు కూడా ఎవరు కూడా ఆహ్వానించారు. ఇట్లా చాలామంది నాకు కూడా చెప్తున్నారు, కఠినంగా ఉండండి, కఠినమైన చర్యలు తీసుకోమని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి విషయంలో మన మండల ప్రజలందరూ కూడా నాకు సహకరిస్తుందని నేను పూర్తిగా విశ్వాసం చేసి సహకరిస్తారని, సహకరించమని కూడా వారిని కోరుతున్నాను.